Hi everyone, welcome to Achievers Academy. This is Ajay. This video is going to be discussed in the Singareni ki sambandhinchinatvanti books gurinchi discuss cheddam ikkada. Manandariki telusu Singareni konni rakala postla kosam notification release cheyadamu, daniki sambandhinchi exam dates release cheyadam kuda jarigindi. Next ee list lo unnatvanti okka notification enti ante Singareni junior assistant. ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా ఎప్పుడు వస్తుందా అనే డౌట్ అవసరం లేదు. సింగరేణి అనేది ఒక కార్పొరేషన్ కాబట్టి నోటిఫికేషన్ డెఫినెట్గా రిలీజ్ చేస్తుంది, అంటే ఎక్స్టర్నల్ మ్యాటర్స్తో సంబంధం లేకుండా. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే మీరు లాస్ అవుతారు, ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అంటే 14 డేస్ అప్లికేషన్ ఫామ్ చేయడానికి టైం ఉంటుంది. నెక్స్ట్ 14 డేస్లో ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే మీకు కేవలం 1 మంత్ మాత్రమే టైం ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఏం డౌట్ వస్తుంది అంటే అందరికి, అసలు సింగరేణికి సంబంధించినటువంటి పర్టికులర్ బుక్ ఎక్కడ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా లేదు. అయితే మేము ఏ సబ్జెక్ట్కి ఏం చదవాలి అనే డౌట్ అనేది మీకు వస్తుంది. దానికంటే ముందు అసలు ఫస్ట్ 2015లో జరిగినటువంటి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ని బేస్ చేసుకుంటే అసలు ఎగ్జామ్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి అనేటువంటిది ఫస్ట్ యుద్ధం చూడండి. సింగరేణి ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయంటే అరిథమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ అండ్ సింగరేణి అవేర్నెస్ అనేటువంటి సబ్జెక్ట్స్ నుంచి టోటల్గా 150 మార్క్స్ రావడం జరిగింది. ఇది దేన్ని బేస్ చేసుకుని అంటే 2015 పేపర్ని బేస్ చేసుకొని. మారితే మనకి మారచ్చు, కానీ అది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు. కానీ దాదాపు 2015 ప్యాటర్న్కి మీరు స్టిక్ అయి ఉండండి. వీటితో పాటు మనకి ఏమొస్తుంది అంటే తెలంగాణకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ఇస్తాడు. అందులో తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూమెంట్ కావచ్చు, తెలంగాణ కల్చర్ కావచ్చు, ఓకేనా? దాన్ని బేసిక్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ ఈ బుక్స్ని మనము ఇప్పుడున్నటువంటి షార్ట్ టైంలో మనం స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదివితే మనకి టైం సరిపోదు. కాబట్టి తక్కువ టైంలో స్మార్ట్గా ఏ విధంగా చదవాలి, ఏ బుక్స్ని చూస్ చేసుకోవాలి, ఆ బుక్స్ కూడా మనం ఏ విధంగా ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం చూడండి. ఫస్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఏం బుక్స్ అంటే అరిహంత్ పబ్లికేషన్లో రాజేశ్వర్మ ఆథర్తో వచ్చినటువంటి ఫాస్ట్ ట్రాక్ అరిథమెటిక్ని మీరు తీసుకోండి. అయితే ఈ బుక్ తీసుకుంటే మీకు యూజ్ ఏంటి అంటే ఇందులో స్టెప్ బై స్టెప్ అనేటువంటి, అంటే మనకి హార్డ్నెస్ అనేది 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఈ బుక్లో. అయితే సింగరేణి ఏం టెస్ట్ చేస్తుందంటే అరిథమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి మనకి దాదాపుగా 50-60 మధ్యలో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంటైర్ అరిథమెటిక్ రీజనింగ్ రెండు కలిపితే కూడా దాదాపుగా మనకి 50 టాపిక్స్ ఉంటాయి. అంటే ఈచ్ టాపిక్ నుంచి మినిమం 1 మార్క్ రావడానికి మనకి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. అంటే మీరు ఏం చేయాలి అంటే ప్రతి టాపిక్ని మనం చదవాల్సిన అవసరం ఉంది ఇక్కడ, ఎందుకంటే ఒక్కొక్క మార్క్ కూడా సింగరేణిలో ఇంపార్టెంట్. అంటే మీరు ప్రతి టాపిక్ చదవాలి, కానీ ప్రతి టాపిక్ డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. మీరు స్టార్టింగ్ నుంచి తీసుకొని కీ పాయింట్స్ నేర్చుకొని ఒక 50% వరకు వెళ్ళండి. అంటే ఈ బుక్ మీకు అందుకోసమే యూజ్ అవుతుంది, ఇందులో స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ బుక్ తీసుకోండి. అంటే ఇది అరిథమెటిక్కి సంబంధించినటువంటిది. దీని తర్వాత రీజనింగ్ ఏంటి అంటే రీజనింగ్ కూడా అరిహంత్ పబ్లికేషన్లోనే తీసుకోవాలి, ఓకేనా? సేమ్ ఈ బుక్సే తీసుకోండి. మీరు ఇక్కడ మీకు ఏవైతే ఇమేజెస్ కనబడుతున్నాయో ఈ బుక్సే తీసుకోండి. మేము ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న బుక్స్ని అనలైజ్ చేసి మీకు ఏం యూజ్ అనుకుంటున్నామో అదే మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రైట్, రీజనింగ్లో కూడా ఏంటి అంటే మీరు అతిగా ఆలోచించి క్రిటికల్ రీజనింగ్ మీద ఎక్కువగా టైం వేస్ట్ చేయకండి, ఎందుకంటే అది వస్తుందో రాదో కూడా కన్ఫర్మేషన్ లేదు. మిగతా చాప్టర్స్ అన్ని బేసిక్స్ అన్ని నేర్చుకుని పెట్టేసుకోండి. అంటే మనకి అర్థమెటిక్ గురించి ఒక బుక్ తెలిసిపోయింది, రీజనింగ్ గురించి ఒక బుక్ తెలవడం జరిగింది. దీని తర్వాత ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్, ఓకే? జనరల్ నాలెడ్జ్కి పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఈ లూసెంట్ బుక్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి కేవలం కీ పాయింట్స్తో ఈ బుక్ అనేది మనకి రావడం జరిగింది మార్కెట్లోకి. ఇది ఆల్రెడీ ఫేమస్ బుక్, అందరికీ మీకు తెలిసే ఉంటుంది. ఈ బుక్లో కూడా మీరు ఏం చేయాలి అంటే ప్రతి సబ్జెక్ట్ని ఇన్ డీటెయిల్గా చదవకండి, మొత్తం పైన పైన చదువుకుంటూ వెళ్ళండి. అంటే మీకు ఓవర్ వ్యూ అనేది డెఫినెట్గా ఉండాలి ప్రతి చాప్టర్ మీద. ఫుల్గా డెప్త్గా వచ్చే ఛాన్సెస్ లేవు, వస్తాయి. అంటే 150 క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి డెఫినెట్గా. వాటి కోసమని మీరు సివిల్స్ రేంజ్లో గ్రూప్ 1 రేంజ్లో చదవాల్సిన అవసరం లేదు కదా. ఇది కేవలం జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కాబట్టి అదే లెవెల్లో ప్రిపేర్ కండి. స్మార్ట్ వేలో ప్రిపేర్ అయితే మీకు ఎక్కువగా మార్క్స్ వస్తాయి. ఈ తక్కువ టైంలో మీరు ఒకటే సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తా అంటే అందులో నుంచి మీరు చదివిన దాని నుంచి రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి ఈ లూసెంట్ జనరల్ నాలెడ్జ్ తీసుకోండి. ఇందులో కూడా మళ్ళీ స్టాండర్డ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. హైయెస్ట్ పీక్ ఏంటిది, లోయెస్ట్ పీక్ ఏంటిది, ఫస్ట్ పర్సన్, ఇటువంటి కొన్ని న్యూస్ ఉంటాయి. అంటే మళ్ళీ ఫెస్టివల్స్ గురించి, డ్యాన్సెస్ గురించి సంబంధించిన కొన్ని వస్తాయి కదా, అవి ఫస్ట్ చదివేసుకోండి. ఎందుకంటే 7-8 మార్క్స్ వస్తాయి కాబట్టి. ఇది లూసెంట్ పబ్లికేషన్. ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ కవర్ అయిపోయింది. దీని తర్వాత ఏంటి అంటే మనకి కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంటుంది. కంప్యూటర్ అవేర్నెస్ కి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెరీ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి విచ్ ఇస్ ది ఇన్పుట్ డివైజ్ అని అడుగుతాడు, చూజ్ చేసుకోమంటాడు అది, లేదా అవుట్పుట్ డివైజెస్, లేదా కంప్యూటర్ జనరేషన్ సంబంధించి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఏంటివి, సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ ఏంటివి, ప్రజెంట్ ఏ జనరేషన్ నడుస్తుంది, ఇండియాలో ఫాస్టెస్ట్ కంప్యూటర్ ఏంటిది, ఇండియాలో ఫస్ట్ కంప్యూటర్ ఏంటిది, ఇండియాలో సూపర్ కంప్యూటర్ ఏంటిది, ఈ
ఇటువంటి క్వశ్చన్స్ వీటితో పాటు ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించినటువంటివి ఎంఎస్ ఎక్సెల్ కి సంబంధించినటువంటి కొన్ని కీవర్డ్స్ అంటే కీ పాయింట్స్ ఉంటాయి కదా F7 అని దేనికి యూజ్ చేస్తాం కీని F8 ని దేనికి యూజ్ చేస్తాం అడిషన్ చేయాలంటే ఏం చేయాలి ఎన్ని రోస్ ఉంటాయి ఎన్ని కాలమ్స్ ఉంటాయి ఇటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మళ్ళీ ఇంకా ఏం క్వశ్చన్స్ అడుగుతాడంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీరు గుర్తుపెట్టగలగాలి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్లా ఉంటాయి కదా ఇటువంటి బేసిక్స్ క్వశ్చన్స్ చదవండి అయితే మీరు ఏదైనా బుక్ తీసుకోండి అన్ని టాపిక్స్ బేసిక్స్ చూసుకుంటూ వెళ్ళండి రైట్ దీని తర్వాత ఏంటి అంటే మనకు వచ్చేటువంటిది జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ఏంటి అంటే ఎస్పీ బక్సి ఇది కూడా అరిహంత్ పబ్లికేషనే యాక్చువల్గా ఎస్పీ బక్సిని సిజిఎల్ వాళ్ళు కూడా ప్రిపేర్ కావడం జరుగుతుంది అయితే ఇందులో మీరు ఏం టాపిక్స్ తీసుకోవాలి అంటే సింగరేణికి 2015 బేస్ చేసుకుంటే స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఫిలిన్ ది బ్లాంక్స్ రూపంలో వస్తాయి ఓకేనా కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి దాని తర్వాత డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇందులో నుంచి 1 to 2 మార్క్స్ వస్తాయి అండ్ తర్వాత వాయిస్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకోండి అంటే ఇవి స్టాండర్డ్ డివిజన్స్ అనమాట ఇందులో నుంచి మనకు 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రతిదీ చదవాల్సిన అవసరం లేదు వీటితో పాటు ఎక్కువగా ఏం స్ట్రెస్ చేస్తాడంట మనకి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఈ సినానిమ్స్ యాంటోనిమ్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అడుగుతాడు ఒక క్వశ్చన్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా అడుగుతాడు వీటి కోసం మీరు పెద్ద పెద్ద బుక్స్ చదవకండి సేమ్ అరిహంత్ పబ్లికేషన్లోనే ఏదైనా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ పేపర్ తీసుకోండి లేదా ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ అయినా పర్వాలేదు ప్రీవియస్ ఒక 10 ఇయర్స్ సినానిమ్స్ యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ దాదాపుగా మహా అయితే రిపీటెడ్ చూసుకుంటే 300 to 400 వర్డ్స్ ఉంటాయి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ 1 మంత్లో అవన్నీ చదవడం జరుగుతుంది అంటే ప్రీవియస్గా ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది మనకి 90% కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ కండి ఇది ఇంగ్లీష్ అయిపోతుంది అయితే దీని తర్వాత మీకు ఏం డౌట్ రావాలంటే తెలంగాణకు సంబంధించిన ఏ విధంగా చదవాలి తెలంగాణ అంటే మీరు పర్టికులర్గా చదివితే తెలంగాణ హిస్టరీకే చాలా టైం పోతుంది తెలంగాణ మూవ్మెంట్కి సపరేట్ టైం తీసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ అవి చాలా లెంతీ బుక్స్ ఉంటాయి కదా అయితే దానికోసం మేము ఏం చేస్తున్నామంటే ఇక టైం లేదు కాబట్టి అచీవర్స్ అకాడమీ తరఫున ఒక బుక్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ బుక్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా కన్సైజ్ మ్యాటర్లో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది తెలంగాణ ఇష్యూస్ ఉంటాయి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సింగరేణి ఎగ్జామ్లో సింగరేణి సంస్థ గురించి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అంటే 2 to 3 క్వశ్చన్స్ సింగరేణి ఎప్పుడు స్టార్ట్ అయింది మనం ఎటువంటి కోల్ను వాడతాం ఎన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నవి ఇక్కడ నుంచి మనం సింగరేణి తరఫున పోయిన తర్వాత ప్లాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎలక్ట్రిసిటీని ఏ రాష్ట్రాలు తీసుకుంటున్నాయి ఇవన్నీ అడగడం జరుగుతుంది ఓకేనా ఎన్ని ఓపెన్ కాస్ట్లు ఉన్నవి ఎన్ని అండర్ గ్రౌండ్స్ ఉన్నవి అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఈ బుక్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది ఆ బుక్ చూడండి ఇది మార్కెట్లోకి వస్తుంది త్వరలో దీన్ని తీసుకోండి మీరు రైట్ ఇంకా మీకు దీని మీద గైడెన్స్ కావాలంటే సింగరేణి మీదనే మేము చాలా టాపిక్స్ మీద అసలు గైడెన్స్ అనేది వీడియోల రూపంలో మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది మీకు ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ ద్వారా మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు మేము ఆఫ్లైన్లో వెళ్ళలేము కోచింగ్ ఈ షార్ట్ టైంలో అనుకుంటే మీకు యూజ్ అయ్యే విధంగానే సింగరేణి ఆన్లైన్ కోర్సు కూడా మేము డిజైన్ చేసి పెట్టాము దాన్ని చూడండి కావాలంటే ఇది కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టుంటే కామెంట్స్లో రాయండి దాన్ని కూడా మేము ఒక వీడియో రూపంలో మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది.